విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పడుతున్నారు స్థానికులు. వాసుదేవనగర్లో స్థానికులతో మంత్రి గంటా సమావేశమైన సమయంలో జై గంటా అంటూ చిన్నారి చేసిన నినాదాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దీంతో ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకుని పలకరించారు గంటా శ్రీనివాసరావు. మరోవైపు స్థానిక యువత అంతా గంటా సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారని గంటా అభిప్రాయపడ్డారు. చెప్పాం, అమిత్ షా కాదు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేది అని అడుగుతా ఉన్నాం. లేదు విశాఖపట్నానికి రైల్వే జోను ఒక తలలేని మండలంలాగా రైల్వే జోన్ ఇచ్చినందుకు, లేదు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ కింద ఈ మూడు జిల్లాలకి అలాగే రాయలసీమ 4 జిల్లాలు కలిపి 350 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నందుక, మరి వాళ్ళకి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చే అర్హత ఉందో నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఇప్పటికే 2014లో ఏదైతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారో తెలుగు ప్రజలు, 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భూస్థాపితం కాబోతా ఉంది, దాని ఎగ్జిస్టెన్స్ కూడా ఉండే అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్లో పోతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చినా అమిత్ షా గారు వచ్చినా లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా ఇంకా వేరు వేరు వాళ్ళు వచ్చినా భారతీయ జనతా పార్టీ అనేది ఇట్స్ ఒక వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. అది ఎప్పుడైతే ఆ వెంటిలేటర్ తీస్తామో దాన్ని పూర్తిగా దాన్ని క్లోజ్ చేసుకున్న పార్టీ. కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు. ఎంతమంది మోడీలు వచ్చినా ఎంతమంది షాలు వచ్చినా దాన్ని ఏమి తిరిగి బతికించే అవకాశం లేదు. కాబట్టి ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజలతో చెలగాట వాడకూడదు, ప్రజల్ని నమ్మించి మోసం చేయకూడదు. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ఢిల్లీని తలదన్నే ఒక రాజధాని నిర్మిస్తామని చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, ఒక పోర్టు ఇస్తామన్నారు, లేకపోతే ఇంకొక స్టీల్ ప్లాంట్ అని చెప్పారు, లేకపోతే పోలవరం అని చెప్పారు, ప్రజారాజన అమరావతి చెప్పారు, ఏది ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా మళ్ళీ తగుదనమ్మా అని చెప్పని జిల్లాలకి లేకపోతే రాష్ట్రాల్లో పర్యటనకు వస్తారంటే ప్రజలది